ఫలానా అని. నేనైతే 3-4 ఇయర్స్ అవుతుంది ఇంచుమించు, అయితే నాకు డేట్ ఐడియా లేదు, కానీ కోవిడ్ కంటే ముందు నుంచి నేనైతే స్టార్ట్ చేసిన. కాకపోతే ఆకుకూరలు పూల మొక్కల వరకు ఇంట్రెస్ట్ ఉండే. తర్వాత సంపత్ గారి వీడియోలు బాగా చూసేదాన్ని. ఎందుకు నాకు ఎక్కువ పెంచాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా పెంచలేకపోయానంటే రెంట్ పర్పస్ ఓనర్స్ ఒప్పుకుంటారో లేదో అన్న డౌట్ తోటి అయితే చాలా రోజులు ఇలానే ఆకుకూరలు పూల మొక్కలతోటే కంటిన్యూ చేసిన. తర్వాత సంపత్ గారిది ఒకరు ఒక వీడియోలో అయితే రెంటర్ అయినా కూడా పర్వాలేదు, మన కోరికలు ఎందుకు చెప్పుకోవాలి అనేది అదొక్కటి మాత్రం నా మైండ్లో ఫిక్స్ అయ్యి ఇక ముందైతే అడిగేస్తున్నా. ఒక 10 మంత్స్ అవుతుంది నేను ఈ గ్రూప్లో జాయిన్ అయ్యి, కాకపోతే మీటింగ్లకు అటెండ్ కాలేకపోతున్నా. ఎందుకు అంటే రీసెంట్గా మళ్ళీ ఓనర్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాయి మన, అంటే ఆ మొక్కల్ని చూస్తే వదలలే అంటే ఏడ్పిస్తుంది, నేను చెప్పలేని బాధ అది. నేను సుజాత అక్కతో షేర్ చేసుకుంటా, అక్క కొంచెం నాకు ధైర్యం ఇస్తుంది. ఏది కావాలన్నా కూడా మొక్కలైతే ఇంకా ఏది డౌట్ వచ్చినా ఒక దానికి ఏదన్నా యూజ్ చేయాలన్నా కూడా అక్కని అడగగానే నాకు వెంటనే ఆన్సర్ ఇస్తుంది. ఇప్పటి వరకు అయితే నేను ఇలా కంటిన్యూ అయితే అవుతున్నా. నా గార్డెన్ నేనైతే హ్యాపీ గార్డెన్ 1లో ఉన్నాను, సంతోషంగా ఉంది నాకు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వడం. థ్యాంక్ యూ అండి.